అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్లు ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాలను ఓసారి చూస్తే ప్రెసిడెంట్గా జో బైడెన్ మరోమారు పోటీ చేయాలని నిర్ణయించడమే అతిపెద్ద పొరపాటుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి డెమోక్రాట్లు అభ్యంతరం చెప్పకపోవడం కూడా పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. కాగా అమెరికాలో బుధవారం నాడు రిపబ్లికన్ పార్టీ రాజకీయ సునామీ సృష్టించింది. అయితే ఒక్కసారి నవంబర్ 2022 నాటికి వెళ్దాం. అప్పుడు డెమోక్రాట్లు మధ్యంతర ఎన్నికల్లో విజేతగా నిలిచారు, సెనేట్లో గెలిచారు. అయితే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో స్వల్ప మార్జిన్తో గెలిచారు. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ కు చెందిన అత్యంత నమ్మకస్తులు ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పుడు కూడా రెడ్ వేవ్ అంటే ట్రంప్ రిపబ్లికన్ పార్టీ రెడ్ గెలుస్తుందని ఊహించారు, కానీ ఫలితాలు తారుమారయ్యాయి. అదే సమయంలో లిబరల్స్ మాత్రం సంబరాల్లో మునిగి తేలారు. ఆ సమయంలో అంటే 2020లో బైడెన్ సేవ్ డెమోక్రసీ పేరుతో పార్టీని గెలిపించుకున్నారు. అటు తర్వాత మిడ్ టర్మ్ ఎన్నికలొచ్చాయి. అప్పటికే బైడెన్కు 80 ఏళ్ళొచ్చాయి. అప్పుడు బైడెన్ తాను వచ్చే 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించి ఉండాల్సింది, కానీ బైడెన్ మాత్రం అలాంటి ప్రకటన చేయలేదు. మధ్యంతర ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అప్పుడు ఆయన 2024 ప్రెసిడెన్షియల్ రేస్లో తాను పోటీ చేయనని ప్రకటన చేయకపోవడంతో అప్పటికే ఆయన పార్టీకి చెందిన వారికి డెమోక్రాటిక్లకు ప్రెసిడెంట్ బైడెన్ ఇప్పట్లో అధ్యక్ష పదవి నుంచి దిగే ఆలోచనలో లేడని తెలిసిపోయింది. ఆ తర్వాత కొన్ని నెలలకే బైడెన్ తిరిగి తాను రేసులో ఉన్నానని ముందుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ను ఓడించే సత్తా తనకే ఉందని ఆయన అప్పుడు బుకాయించారు. ఇక ఫలితాల తర్వాత బైడెన్ వాదించవచ్చు, కమలా హారీస్ ట్రంప్ను ఓడించలేకపోయారని, తాను పోటీ చేసి ఉంటే ట్రంప్ను ఓడించేవాడినని చెప్పవచ్చు, కానీ అవన్నీ కుంటి సాకులే అని తేలిపోయింది. వాస్తవానికి బైడెన్ పోటీ చేస్తారని చివరి వరకు మంకుపట్టు పట్టడం, దీనికి డెమోక్రాటిక్ పార్టీ సీనియర్లు అతి మంచితనానికి పోయి అభ్యంతరం చెప్పకపోవడం, అతనికి వయసు పైబడ్డం, పోటీ నుంచి తప్పుకోవాలని ఆయనను బలవంతంగా ఒప్పించకపోవడంతో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అది కాకుండా డెమోక్రాటిక్ అభ్యర్థి ఎంపిక విషయానికి వస్తే ప్రైమరీ ప్రాసెస్ లేకుండా కమలా హారీస్ తాను పోటీ చేస్తారని ముందుకొచ్చారు. డెమోక్రాటిక్ పార్టీలో చాలామంది సీనియర్ ఉన్నారు. ఉదాహరణకు పెన్సిల్వేనియాకు చెందిన జోష్ షపిరో, మిచిగాన్కు చెందిన గ్రిచెన్ వెట్మేర్, కాలిఫోర్నియాకు చెందిన గావిన్ న్యూసోయ్, సెక్రటరీ ఆఫ్ కామర్స్ గినా రెయిమాండో, మెరీల్యాండ్కు చెందిన వెస్ మురో, సెక్రటరీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పెటే బుటిగేగ్, ఇతర సెనేటర్లు, కాంగ్రెస్ మెన్లు ఉన్నారు. వీరంతా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడానికి అర్హులే. దీంతో ప్రజాస్వామ్యబద్ధంగా అంతర్గతంగా అభ్యర్థిని ఎంపిక చేస్తున్నారని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చేవి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపిక జరుగుతుందని ప్రజలకు తెలిసేది. అమెరికా ప్రజలు ఇవన్నీ గమనించి మార్పు కావాలనుకున్నారు. దాని ప్రకారమే ఫలితాలు వెలువద్దాయి. డెమోక్రాటిక్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కనిపించలేదు. డెమోక్రాటిక్ పార్టీలో ఇతర సభ్యులు అతి మంచితనం చూపించారు. పార్టీకి బైడెనే దిక్కువన్నట్టుగా వ్యవహరించారు. అమెరికాలో అధ్యక్ష పదవి అభ్యర్థి ఎంపిక సుమారు 7 ఏళ్ల పాటు అంతర్గతంగా పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టి నిర్ణయిస్తారు. అలాంటిది బైడెన్ తాను ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. ఇవన్నీ పక్కన పెడితే పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధానంగా 4 అంశాలు తెరపైకొస్తున్నాయి. 1 విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థ, పార్టీ కల్చర్, రాజకీయాలు. ఇక అసలు విషయానికొస్తే ఆగస్టు 2021లోనే బైడెన్ రేటింగ్ గణనీయంగా పడిపోయింది. అటు నుంచి రేటింగ్ కోలుకోలేకపోయింది. అటు తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి అకస్మాత్తుగా అమెరికా సైనికులను ఉపసంహరించడం యావత్ ప్రపంచం ముందు అవమానానికి గురి కావాల్సి వచ్చింది. అమెరికన్ సైనికులు వెళ్లిపోగానే తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నారు. టెర్రర్ దాడుల్లో 13 అమెరికన్ సైనికులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా సామాన్యులను చంపారు. అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అకస్మాత్తుగా నిష్క్రమించడంతో కాబూల్ విమానాశ్రయంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో యావత్ ప్రపంచం చూసింది. తాలిబాన్ ప్రభుత్వం అనేసరికి యావత్ దేశం ఖాళీ అయిపోయింది. విమానం రెక్కలపై ఎక్కి కూడా దేశం నుంచి పారిపోవాలనుకున్నారు. దీనంతటికీ కారణం డెమోక్రాటిక్లు తీసుకున్న అనాలోచిత నిర్ణయం. యావత్ ప్రపంచం ముందు అమెరికా అబాసు పాలు కావాల్సి వచ్చింది.
ఇక యుక్రెయిన్ యుద్ధం విషయానికొస్తే రష్యా యుక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడిందని బైడెన్ విమర్శించారు. అదే సమయంలో యుక్రెయిన్ కు పెద్ద ఎత్తున ఆయుధాలు ఇవ్వడమే కాకుండా డబ్బు కూడా ఇవ్వడం మొదలెట్టింది బైడెన్ ప్రభుత్వం. భారీ మొత్తంలో యుక్రెయిన్ లో పెట్టుబడులు పెట్టి చివరకు యుక్రెయిన్ ను గాలి కొదిలేసింది. ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే డెమోక్రాటిక్లు పూర్తిగా విఫలమయ్యారు. అరబ్ అమెరికన్లు బైడెన్ ను క్షమించే పరిస్థితి లేకుండా పోయింది. గాజాలో ఇజ్రాయిల్ సైనికులు పసిపిల్లలను మహిళలను చంపుతున్నా కూడా నెతన్యాహుపై ఒత్తిడి తేవడంలో బైడెన్ విఫలమయ్యాడు. దేశంలోని పరిణామాలను అధ్యయనం చేసుకోకుండా స్పష్టమైన విదేశాంగ విధానం లేకుండా కమలా హారిస్ ను రంగంలోకి దించడం అతిపెద్ద పొరపాటు చేసింది డెమోక్రాటిక్ పార్టీ. ఇక డెమోక్రాటిక్ పార్టీకి స్పష్టమైన ఆర్థిక విధానం లేకుండా పోటీ చేసింది. కరోనా తర్వాత అధికారంలోకి వచ్చారు బైడెన్. అక్కడి వరకు బాగానే ఉన్న ఆయన మౌలిక రంగంపై పెద్ద ఎత్తున వ్యయం చేశారు. తయారీ రంగం తిరిగి గాడిన పడింది. ఉద్యోగాలు సృష్టించారు. కొత్త పారిశ్రామిక విధానంతో క్లీన్ ఎనర్జీ, ఇన్నోవేషన్ టెక్నాలజీపై ఫోకస్ పెట్టారు. అక్కడి వరకు బాగానే ఉన్న ద్రవ్యోల్బణం కూరలు చాచడంతో అప్పటి వరకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కాస్త గాలికి కొట్టుకుపోయింది. అటు తర్వాత ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో ఘోరంగా విఫలమయ్యింది బైడెన్ సర్కార్. ద్రవ్యోల్బణం అదుపు చేయడానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ అంతకు ముందే వడ్డీ రేట్లు పెంచింది. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మొత్తానికి చూస్తే అమెరికా ప్రజలు బైడెన్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని తేలిపోయింది. సామాన్యుడు అమెరికాలో బ్రతకలేని పరిస్థితికి తీసుకొచ్చింది బైడెన్ సర్కార్. ఇక డెమోక్రాటిక్లు అమెరికా జస్టిస్ సిస్టమ్ ద్వారా ట్రంప్ ను వేధించారని అమెరికన్లు ట్రంప్ పై సానుభూతి చూపించారు. ట్రంప్ ను దేశంలోని వివిధ కోర్టుల చుట్టూ తిప్పించారు. 2020 ఎన్నికల తర్వాత జనవరి 6 క్యాపిటల్ హిల్ పై దాడుల వెనుక ట్రంప్ హస్తం ఉందన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. దానిపై విచారణ చట్టం ప్రకారం జరగకుండా రాజకీయ కక్ష మాదిరిగా జరగడం ప్రజలకు నచ్చలేదు. అయితే డెమోక్రాటిక్ పార్టీ సొంతంగా అటార్నీలను పెట్టి ట్రంప్ కు వ్యతిరేకంగా కేసులను వేగవంతం చేయాలని పట్టుబట్టారు. 78 వయస్సు కల ట్రంప్ ను బైడెన్ ప్రభుత్వం వేధిస్తోందని ఆయనపై సానుభూతి కలిగింది ప్రజల్లో. ఆయనపై లెక్కలేనన్ని కేసులు నమోదయ్యాయి. వ్యాపారాల్లో మోసం కేసుల నుంచి మహిళల వేధింపుల కేసుల వరకు కొనసాగాయి. కొన్ని కేసుల్లో మిలియన్ల కొద్ది డాలర్లు జరిమానా కూడా విధించాయి కోర్టులు. ఇవన్నీ చివరకు ఆయనకు సానుభూతి తెప్పించాయి. తప్పితే బైడెన్కి ఎలాంటి ప్రయోజనం కలిగించలేదు. అయితే చివరకు డెమోక్రాటిక్ పార్టీ ఓటమిని కమలా హారిస్ ను బలి పశువును చేస్తున్నారు. వాస్తవానికి ఆమె ప్రచారం చేసుకోవడానికి కేవలం 100 మాత్రమే మిగిలింది. దీంతో ఆమె పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోయారు. మొత్తానికి చూస్తే 2024 ఎన్నికల్లో ఓటమికి కారణం కమలా హారిస్ ది కానే కాదు. బైడెన్ తాను ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తానని మంకుపట్టు పట్టినందుకు పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. పార్టీ విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో బైడెన్ ఘోరంగా విఫలమయ్యారు. దానికి హారిస్ భారీ మూల్యం చెల్లించుకున్నారు. మొత్తానికి అమెరికా ఓటర్ పరిపక్వత చూపించాడు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వంలో ఇష్టమొచ్చినట్లుగా పాలిస్తానంటే ఫలితం ఇలానే ఉంటుంది. అధికారంలోకి రాబోయే పార్టీలకు ఇదే వేకప్ కాల్. బి అవేర్ ఫోక్స్ అంటున్నాడు అమెరికన్ ఓటర్.